వినండి, బైబుల్ని పూర్తిగా చదవాలి అంటే రోజుకు 12 నిమిషాలు బైబుల్ చదివితే చాలు. 12 నిమిషాలు. మనలో చాలామంది 12 నిమిషాలు కూడా దేవునికి టైం ఇవ్వటం లేదే, వాక్యానికి టైం ఇవ్వటం లేదే. రోజుకు 24 నిమిషాలు మీరు బైబుల్ చదివితే సంవత్సరంలో 2 సార్లు బైబుల్ పూర్తి చేయొచ్చండి. అయ్యో, ఈరోజు వాక్యం వింటున్న ఇంతమంది సమూహంలో జీవితంలో బైబిల్ని ఒక్కసారి కూడా పూర్తి చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అడుగుతున్నా. నిజంగా దేవుడు అంటే నీకు ప్రేమేనా? నిజంగా దేవుడు అంటే నీకు ఇష్టమా? ఆ మధ్య వాళ్ళ అబ్బాయి అట, డాడీ నా గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం డాడీ అన్నాడట. మరే నీ గర్ల్ ఫ్రెండ్ అంటే నీకు చాలా ఇష్టం అంటున్నావు, ఎలా చెప్పగలవురా అని అంటే అంటున్నాడు, నేను నా గర్ల్ ఫ్రెండ్ మార్నింగ్ పార్క్కి వెళ్ళాంగా. ఓహో, పార్క్కి వెళ్ళారా? ఉన్నారు మన మధ్య ఎవరైనా? వాక్యాన్ని వింటూ కూడా, స్వచ్ఛమైన వాక్యాన్ని వింటూ కూడా మోటార్ బైకుల మీద అబ్బాయిలు కూడా వెళ్ళేటటువంటి అమ్మాయిలు మన మధ్య ఉన్నారా? అమ్మాయిలను పార్కులకు తీసుకెళ్లే అబ్బాయిలు మన మధ్య ఉన్నారా? సినిమా హాళ్ళకు తీసుకుని వెళ్ళేవాళ్ళు, రహస్య స్థావరాలకు తీసుకుని వెళ్ళేవాళ్ళు, ఎవరు చూడనటువంటి స్థలాలకు వెళ్ళేవాడు ఉన్నారా? జాగ్రత్త, అలాంటి పాపిష్టి స్థలాలకు వెళ్ళవద్దని, ఏకాంత స్థలాల్లో ఏకాంతంగా గడపవద్దని ప్రభువు పేట హెచ్చరిక చేస్తున్నా. ఆ కుర్రవాడు అంటున్నాడు, నిన్న గర్ల్ ఫ్రెండ్తో పార్క్కి వెళ్ళాను డాడీ. సర్లే, ప్రేమ ప్రేమ అనేవాడు, ఇష్టం ఇష్టం అనేవాడు సాధారణంగా ఇలాగే తిరుగుతూ ఉంటారు, ఆ తర్వాత తెలుస్తుంది అసలు విషయం ఏంటో. లేదు డాడీ, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం డాడీ. ఎలా చెప్పగలవరా? పొద్దుననగా పార్క్కి వెళ్ళావా? వెళ్ళారు. సాయంత్రం దాకా పార్క్లో నేను కూర్చున్నాను ఆ అమ్మాయితో. సరే, కూర్చున్నావు. నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అని అప్పుడు తెలిసింది డాడీ. ఎలా తెలిసిందిరా? నేను ఆ అమ్మాయి కూర్చున్నప్పుడు నేను కాళ్ళు చాపి కూర్చున్నా. సరే, కాళ్ళు చాపి కూర్చుంటే ఆ అమ్మాయితో కబుర్లు చెబుతూ ఉన్నానుగా. సాయంత్రం అయినప్పుడు తెలిసింది డాడీ. ఏంటి? పొద్దుననగా నా కాళ్ళు చాపి చీమల పొట్ట పైన పెట్టాను, అవి కుడుతున్నా నాకు తెలియలా అంటున్నాడు. చీమలు కుడుతున్నా నాకు తెలియలేదంటే నా ప్రేమ ముదిరిపోయి పాకాన పడిపోయింది డాడీ. ఈ స్టోరీ నుంచి నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? నువ్వు నిజంగా క్రీస్తును ప్రేమించేవాడివైతే నీ శరీరంలో ఇబ్బందులున్నా, నీ జీవితం చుట్టూ కష్టాలున్నా, క్రీస్తును నమ్ముకున్నందుకు నీకు అవమానాలు ఎదురైనా, క్రీస్తును విశ్వసిస్తున్నందుకు నీకు హింస ఎదురైనా, వాటి వేటిని కూడా నువ్వు పట్టించుకొని పట్టించుకోవు. ఎందుకని? నువ్వు క్రీస్తు ప్రేమలో ఉన్నావు కాబట్టి. నువ్వు నిజంగా క్రీస్తును ప్రేమించే వ్యక్తివైతే ఈ శరీరంలో, ఈ లోకంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో వచ్చే కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఇవేవి కూడా నీకు నీ దేవునికి మధ్య రావడానికి వీలు లేదు. అవేవి కూడా నిన్ను క్రీస్తు దగ్గరికి రాకుండా, క్రీస్తును ప్రేమించకుండా, క్రీస్తు సన్నిధిలో మోకరించకుండా, బైబుల్ చదవకుండా ఇవేవి ఆపడానికి వీల్లేదు. కోరుకున్నది, నువ్వు అనుకున్నది జరగలేదని చెప్పి దేవుని మీదే అలిగేటటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి? ఇది ప్రేమ అంటారా? కాదండి, ఇది స్వార్థం. నేను ఇస్తా నువ్వు నాకు ఇవ్వు, స్వార్థం అండి. నీకు నాకు ఇవ్వాల్సింది దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఇచ్చేశాడండి. ఏమిటి? నిన్ను ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్నే నీకు ఇచ్చేశాడండి. తనకున్న సమస్తాన్ని నీ కోసం దారపోసేశాడని ఇంకేం కావాలి చెప్పండి? ఈ లోకంలో ఉన్న డబ్బంతా పోగు చేసి పరలోకాన్ని ఒక్కడు కూడా టికెట్ కొనుక్కోలేడండి. పరలోకంలో అడుగుపెట్టే భాగ్యము ఈ భూమి మీద ఉన్న ఏ మనిషికి లేదండి. అటువంటి పరలోకానికి దేవుడు ఉచితంగా నీకు టికెట్ ఇచ్చాడండి, అంతకన్నా ఏం కావాలి? అలా నీకు టికెట్ ఇవ్వడానికి తన శరీరాన్ని సిలువకు అప్పగించాడండి, మరణానికి అప్పగించాడండి, ప్రాణాన్ని త్యాగం చేశాడండి. ఇంకంతకన్నా ఏం కావాలి? బైబిల్లో చక్కని మాట ఉంటుంది, తన కుమారుణ్ణి నీ కొరకు అప్పగించడానికి తెగించిన దేవుడు ఆయనతో పాటు నీకున్న అవసరాలు ఎందుకు తీర్చడు? ఆయనతో పాటు నీకున్న అక్కర్లు ఎందుకు తీర్చడు? ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ నువ్వు ప్రేమిస్తేగా, ఆ క్రీస్తును ప్రేమిస్తేగా, ఆ దేవుణ్ణి ప్రేమిస్తేగా, ఆ దేవుని వాక్యాన్ని ప్రేమిస్తేగా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే వాక్యాన్ని ప్రేమిస్తావు, వాక్యాన్ని ప్రేమిస్తే ఏం చేస్తావు? వాక్యాన్ని ధ్యానిస్తావు.
వాక్యాన్ని ధ్యానించడానికి సమయాన్ని కేటాయిస్తావు.